హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం అదృష్టవంతుడు అనే చందమామ కథని చెప్పుకోబోతున్నాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. అలాగే కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయావారం చేసి ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అది అంతా పెట్టేస్తూ ఉండేది భార్య. అది చూసి ఆ బ్రాహ్మడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, మరి నీకు అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతూ ఉండేది. భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతుంది తన పెళ్ళామని సంతోషించేవాడు ఆ బ్రాహ్మణుడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకొని పొయ్యిలో రొట్టె కాల్చుకు హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుడికేం తెలుసు. ఓ రోజున ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది, కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇక అతనితో కాపురం చేయకూడదు అనుకుంది. అలాంటి మొగుడు బ్రతకటం కూడా ఆమెకు ఇష్టం లేకుండా పోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, వెడుతున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తల నరికి కోటగుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు. ఈ సంగతి బ్రాహ్మడి పెళ్ళం విన్నది. ఏదో ఒక వంక పెట్టి రాజుగారింటికి తన భర్తని తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవటానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళటం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకువెళ్లారు బ్రాహ్మణ్ణి. రాజుగారమ్మాయి ఓ గదిలో ఉంది, మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మణుడు గదిలోనికి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం ప్రక్కగా ఓ కుర్చీ ఉంది, దానిలో కూర్చున్నాడు. తనకెలాగా చావు తప్పదని నిశ్చయించుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, పైమీద దుప్పటి తడవనేల, పొయ్యిలో నిప్పులు తీయనేల, నాకింత కర్మం రానేలా. ఆ పాట విని రాజుగారి అమ్మాయి మూలగటం మాని అతని వైపు చూసింది. అతనలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవటం మొదలుపెట్టాడు. వైద్యం చేయటానికి వచ్చి ఈ పాటలేమిటి, ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ పక్కున నవ్వింది. అలా నవ్వి ఎన్నాళ్ళైందో. గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటగా చిత్తికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవటం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకొని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మడి పెళ్ళం రాణి అయింది, సిగ్గు తెచ్చుకుంది. భర్తని చాలా గౌరవముగా చూసేది. ఇంతకీ రాజ్యం రావటానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఎంతసేపు. ఇదండి అదృష్టవంతుడు చందమామ కథ. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.